పట్టుకుపోయారు మీరు? పర్వాలేదు అక్క, పర్లేదు. ఇప్పుడు కాళ్ళు కడుక్కోండి. చచ్చిపోతే వస్తా వస్తా డ్రింక్ తేకపోయారా? మళ్ళీ ఇంకోసారి పని కట్టి వెళ్తారా? ఎందుకు కొట్టుకడికి వెళ్ళరండి అమ్ముకుదా అంతా? కొద్ది కొట్టుకడికి వెళ్ళరండి. సచ్చవతి, ఎందుకు డబ్బులు కొట్టుకడికి వెళ్ళొద్ది? ఇందురా, ఇందు రామ్, మజా బాటలు కొడతావా? నిన్న తెచ్చా చూడు, నిన్న తణుకు నుంచి వస్తాం, తణుకు నుంచి వస్తే తెచ్చా చూడు, సేమ్ అదే బాటిల్. వీళ్ళకి అడ్డం కట్టాలి, అలగట్టకూడదు. ఒకటి ఎంత బాగుందా సూర్యుని, ఎంత బాగుందా కోసి కలిపేస్తావా? ఖాళీగా ఉన్న తీసుకోవచ్చింది సరిపోదు. పలుచుగా
కట్టి గ్యాస్ కట్టి ఇక నీళ్ళు బాటిల్లో నీళ్ళు ఉన్నాయి చూడు, కడిగి కంచం కడిగి గిందులో ఉంటాయి చూడు. Tommy. నిన్నటి వరకు నాకు జ్వరం అండి, ఈరోజు సత్యవతికి జ్వరం వచ్చింది, డాక్టర్ గారి ఇంటికి వచ్చాం. ప్రస్తుతానికి ఇక్కడ వర్షం అయితే పడుతుంది. కట్టిన నాకు రోజు కట్టినట్టు 3 పొట్లలేమో ఇడ్లీ బజ్జి, తర్వాత మా ఆవిడ చేసి పంచదార వేసి బిళ్ళలు వేసుకోపోయావా? ఉన్నాడు రా వస్తాను అక్కేదిరా, చప్పుడు కొనేసుకున్నావా? ఈ 4 రోజులే ఆడుకోండి. ఏమాలక్క కంగారు పడు పైన వచ్చి అక్క ఖమ్మం నుంచి ఏ పని మీద వచ్చిందో చెప్తానండి. మొన్న నాకు జ్వరం అని చెప్పాను కదా, అక్క పనిలో పని నన్ను చూసినట్టు ఉంటుందని. రెండో విషయం ఏమిటంటే అక్కకి అసలు ఖమ్మంలో కారం సరిగ్గా లేదంటుంది. తమ్ముడు నాకు మిరగాయలన్నా కొనండి లేదా కారం అన్నా కొనిపెట్టండి అని చెప్పింది. ఇంకా నేను మిరగాయలు ఎందుకు లేక కారమే కొంటానని చెప్పి కారం అయితే కొన్నాను. అసలు ఖమ్మంలో కారం అసలు తినలేను అంటుంది. చూడకొకసారి పర్లేదా,
ఇదిగోండి అక్కకి కారం అయితే కొన్నాము, మిరగాయలు కన్నా ఆడి చేసిన కారం అయితే కొని తీసుకొచ్చాను. కేజీ వచ్చేసి 350 రూపాయలు. సరిపోదు కక్క? సరే ఇది అక్కడ పెట్టేసి. టీ ఇచ్చావా కుర్రోళ్ళకి? కొనుక్కోండి, అత్తయ్య గారు డబ్బులు ఇచ్చారుగా కొనుక్కోండి. ఎలాండి కొనుక్కోండి, అత్తగారు డబ్బులు ఇచ్చారుగా, కప్పులు కొనుక్కొని జాగ్రత్తగా ఆడుకోండి అమ్మా. అక్క వెళ్ళిపోతున్నావా? మరి భోజనం, మరి సరే తగ్గిద్ది అక్క, జ్వరం వస్తే అంటే తగ్గదు నాకు అంతే కదా. ఎక్కడ వస్తున్నాడు సత్యవతి? ఎక్కడ ఉండవు అక్క, నేను పట్టుకుంటాను అన్నా అన్నా. మనం ఏమాత్రం డ్రింక్ పాంట మరి ఫై చెప్పు. ఇది ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అర్థమైందా? పోయి పైకి లేచి పో, స్లోగా పోయి పోయారా పై, అది అరగాలి ఎక్కువగా. ఇది పోసి పోయి కుదాంత సార్ 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 ఇట ఈ పక్క అది నువ్వు దాదిగండి. అక్కేది ఆడుకుంటా కలిపిందా అక్క? నువ్వు తాగండి అరగా అరగా. అక్క నువ్వు తాగేయండి. ముగ్గురు పనివాళ్ళు వచ్చి ఈరోజు పని ఎంతవరకు చేశారంటే ఇది మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇది మొన్న కొద్దిగా ఇక్కడ మనకి మురుకు ఉంది, మురుకు మొత్తం కలిపేశారు. అది మొన్నే చేసింది. ఇది ఉంది మనకి పాయింటింగ్ పెట్టేది. ఇకపోతే మనకి ఇక్కడ అరమరలు వచ్చేసి మనం ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి అక్కడ అరమరలు పోసారు కదా. తర్వాత ఇది వచ్చేసి మీరు అంతమాన అంటున్నారు కదా వంటగదిలో గట్టు కట్టించి గట్టు కట్టించి అని, ఇది అదేనండి. చుట్టూరు మనకి గట్టు వచ్చింది ఇలాగా. ఇదిగోండి మనము ఈ డిస్టెన్స్లో బియ్యం బత్తలు పెట్టుకోవచ్చు, తర్వాత బియ్యం డబ్బాలు పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. చుట్టూరు గట్టు ఇలా వచ్చింది. ఇక్కడ వరకు ఇక్కడ ఏమో సింక్ వద్దు, ఇక్కడ సింక్కి పెట్టేదలుగా. తర్వాత ఇక్కడ మనకి ఇలా గీతలు గీతలాగా దేనికి పెట్టారంటే రేపు పొద్దున్న టైల్స్ గట్ట అంటించుకోవడానికి అతుక్కోవు, అందుకనే మనకి ఇలాగా రఫ్గా ఇలా గీతల కింద గీశారు. ఇది మొత్తం రేపు పొద్దున్న పని అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం టైల్స్ అయితే అంటించేస్తాం. టైల్స్ అంటించేసి అడుగును కూడా మనకి ఏతే పాడ్రా వేస్తాం, లేకపోతే టైల్స్ గట్ట వేసేస్తాం. గట్టు 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 అన్నారు, ఇదిగోండి గట్టు. ఇక్కడ చుట్టూరు బల్ల వచ్చేది కదా, ఇక్కడ మనం గ్యాస్ పోయి పెట్టుకుంటాం. ఇక్కడ ఇంకా రేపు పొద్దున్న వచ్చారంటే చాలా మట్టుకు పని అయిపోయినట్టే వంటగది పని. అంటే వంటగదిలోనూ అరమర్లు ఇవన్నీ పెట్టేస్తే మనకు అప్పుడు అందంగా కాపాడుద్ది, అప్పటి వరకు మనకు కనిపించదు.
సరేనండి, ఈరోజుకి ఇంతే వీడియో.